ओम नमो वेंकटेशाय आध्यात्मिक भावना धार्मिक प्रवृत्ति भक्ति भावनायुक्त विधान मूडू सम्मिलितमई गुंटूर महानगरम भक्तजन सन्द्रमई आध्यात्मिक भावना तो विराजिल्लडानिकि कारणम वैभवोत्सव अदी श्री वेंकटेश्वर वैभवोत्सव విశేషమైనటువంటి వైభవోత్సవాలు తిరుమల తిరుపతి దేవస్థానం చేపట్టినటువంటి అనేక అనేక ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలలో విశేషంగా గుంటూరు మహానగరంలో వెంకటేశ్వర వైభవోత్సవాలు నిర్వహించడం విశేషం. సుప్రభాత సేవ నుండి ప్రస్తుతం మనం సహస్ర దీపాలంకరణ సేవ వరకు కూడా వీక్షించే భాగ్యాన్ని పొందుతూ ఉన్నాం. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సభక్తిపూర్వక ప్రత్యక్ష ప్రసారంలో ఈ ఉత్సవాలన్నింటినీ కూడా వైభవోత్సవాలుగా వైభవాన్ని కలిగించి వైభవాన్ని పెంచి వైభవాన్ని పెంపొందించి వైభవాన్ని సంతరించుకుని వైభవంతో కూడినటువంటి వైభవోత్సవాలు శ్రీ వెంకటేశ్వర స్వామి అవటం మరింత వైభవం కదా భక్తులారా. అటువంటి వైభవోత్సవాలను ఈనాడు గుంటూరు మహానగరంలో మనం దర్శిస్తున్నాం. ప్రస్తుతం ఈ విశేషమైనటువంటి ఉత్సవంలో అనంత శ్రీ విభూషిత శ్రీ రామచంద్ర రామానుజ గియర్ స్వామి వారు అత్యంత భక్తిభావనాయుక్తమైనటువంటి విధానాన్ని సమాజంలో పంచటానికి గాను వారు ఒక ఆధ్యాత్మిక భావనతో 16 శ్రీ మహాలక్ష్మీ యాగాలను విశేషంగా 2000 సంవత్సరంలో ప్రారంభించి భీమవరములో 2016లో తిరుపతి మహానగరములో పూర్తి చేసినటువంటి మహామనీషులు మహానుభావులు పరమహంస పరివ్రాజకాచార్య మహానుభావులు అనంత శ్రీ విభూషిత శ్రీ రామచంద్ర రామానుజ గియర్ స్వామి వారు విశేషంగా ఈ వైభవోత్సవాల్లో పాల్గొనటం ఇది ఆధ్యాత్మిక భావనకు తార్కాణం. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానముల శ్రీ కార్యనిర్వహణాధికారి డాక్టర్ దొండపాటి సాంబశివరావు గారి సమన్వయంతో వారి సూచనా విధానాలతో తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ పోలా భాస్కర్ గారు అదేవిధంగా తిరుమల నుంచి విచ్చేసి స్వామివారు ఒక్కరే రాలేదు సపరివారముగా ఎందుకంటే రాజాధిరాజాయ ప్రసవ్య సాకిని అన్నట్టుగా సపరివారంగా అర్చక స్వాములతో మరి అదేవిధంగా ఆధ్యాత్మిక భావన కలిగిన వేద పండితులతో అందరితో కూడా స్వామివారు తరలివచ్చి ఒక వైభవాన్ని సంతరింపజేస్తున్నాడు గుంటూరు మహానగరంలో. కేవలం గుంటూరుకే పరిమితం కాదు భక్తులారా, పరిసర ప్రాంతాల్లో ఉన్న వారందరికీ ఇది ఆధ్యాత్మిక భావన. ఆ వేదనాదాన్ని విందాం, స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. सर्वं महायुर्भूयात् सर्वमायुर्गेहम् भूर्भुवस्तु वा अग्निर्धर्मेण नरः मृत्युर्धर्मेण न पतिः कुलदैव तन्नः परमागतिर्न वक्ताब्जे भाग्यलक्ष्मी करतलकमले सर्वदा दानलक्ष्मी दोर्दण्डे वीरलक्ष्मी हृदय सरसि जे भूतकारुण्यलक्ष्मी खड्गाग्रे शौर्यलक्ष्मी निखिलगुणगणाडम्बरे कीर्तिलक्ष्मी सर्वाङ्गे सौम्यलक्ष्मी मयुरु विजयताम् सर्वसाम्राज्यलक्ष्मी श्रीजकान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् Thank you.
खिड़की में पद्म तेरे मन छूपिन
పరమ పదముని పదము తిరువేంకటగిరి తిరుమల సూపి పరమ పదముని పదము కడిగిన పదము బ్రహ్మము స్వరూపునకు కానవీన నేడ
వెలియేడలో నీడే శాశ్వతునకు హింబ జన్మమీక నీడ విశ్వ ప్రకాశునకు వెలియేడలో పరమ యోగీంద్రునకు పరుదేవత నీడ దురిత దూరునకు సంస్తుతి నీడ పరమ యోగీంద్రునకు పరుదేవత నీడ దురిత దూరునకు సంస్తుతి తిరువేంకటేశునకు దివ్య విగ్రహమేడ తిరువేంకటేశునకు దివ్య విగ్రహమేడ హరికి నా హరికి నారాయణునకౌగౌనేడ విశ్వ ప్రకాశునకు వెలియేడలోనీడ శాశ్వతునకు హింప జన్మమీక నీడ విశ్వ ప్రకాశునకు వెలియేడలో శాశ్వతునకు జన్మమీక నీడ శాశ్వతునకు జన్మమీక నీడ శాశ్వతునకు జన్మమీక నీడ శ్రీ మహాలక్ష్మి అట
గగనాంచారీ చూడరమ్మ సతులాల సోమార పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాచారి ఉదయాస్త శైలంబులు నరకంబములైన
Neither.
पुरनिकर भावना शोभित पदम अनुपमौ
హలో తిరుమల తిరుపతి దేవస్థానం మరియు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవాలు గుంటూరులో ప్రారంభమై మొదటి రోజు ఈ సాయంత్రం సమయంలో సహస్ర దీపాలంకరణ సేవలో భక్తులందరూ పాల్గొంటున్నారు ఇక్కడికి వచ్చేసినటువంటి భక్తులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజు మొదటి రోజు ఘనంగా ఉత్సవాలు ప్రారంభమైనే ఈ సహస్ర దీపాలంకరణ సేవ మొదటగా చేస్తున్నాము ఈ సేవకి ప్రాధాన్యత వచ్చింది ఎందుకంటే శ్రీ 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 పరమహంస పరివ్రాజకాచార్య రామచంద్ర రామానుజీయర్ స్వామి వారు ఈ కార్యక్రమంలో పాల్గొని మీ అందర్ని ఆశీర్వదించడానికి విచ్చేశారు ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అనుగ్రహం చేయవలసిందిగా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను ఆ తర్వాత స్వామివారు తిరుచిలో ఇక్కడ ఏర్పాటు చేసుకున్న మాడవీధిలో ఊరేగింపులో అందరికీ దర్శనం ఇస్తారు భక్తులందరూ దయచేసి తోపులాటకి ఆస్కారం లేకుండా మంచిగా స్వామివారిని దర్శించుకోవాలని చెప్పి అందరికీ మనవి చేస్తున్నాను ఓం నమో వెంకటేశాయ నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం దీపోజ్యోతిః పరం బ్రహ్మ దీపోజ్యోతిః పరాయణం దీపేన సాధ్యతే సర్వం దేవదీపనమోస్తుతే ప్రియ భగవద్బంధువులారా ఆ ఏడుకొండలవాడు గుంటూరు పట్టణానికి దిగి వచ్చాడు అనేటువంటిది మనం ఇవాళ దర్శనం చేస్తున్నాం కలౌ వెంకటనాయకః అని కలియుగంలో దైవం వెంకటేశ్వరుడే అని మనకి పురాణాలన్నీ ఒక్కాణిస్తున్నాయి అలాంటి ఆ వెంకటేశ్వరుడి గురించి ఆ ఏడు కొండలు ఎక్కి ఆ క్యూ లైన్లో నిలబడి పరమాత్మని సేవించి ఒక్క క్షణం పాటు దర్శనం చేసినంత మాత్రమే మనం ధన్యులమయ్యామని భావించి తిరిగి వస్తూ ఉండేటువంటి మన కోసం ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి మళ్ళీ నిద్ర పోయేంత మటుకు కూడా జరిగేటువంటి విశేషమైనటువంటి కార్యక్రమాలన్నీ అక్కడ ఉండి మనం సేవించడానికి అవకాశం లేకపోయినా ఏ రోజుల్లో ఏ ఏ ఉత్సవాలు అయితే తనకి జరుగుతాయో అవన్నీ కూడా ఇదిగో ఇలా అనేక ప్రాంతాలు తాను సంచరించి ఆయా కార్యక్రమాలన్నీ కూడాను తాను జరిపించుకుంటూ మీ అందరి చేత దర్శింప చేసుకుంటూ మిమ్మల్ని అందరినీ అనుగ్రహిస్తూ ఉండేటువంటి రీతిలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు అత్యంత వైభవోపేతంగా మన హిందూ ధర్మ ప్రచార పరిషత్ తరఫున హిందూ ధర్మాల్ని లోకమంతా కూడా వ్యాప్తిపరచాలి అనేటువంటి ఉద్దేశంతో చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు సాక్షాత్తు పరమాత్మ పరంజ్యోతి స్వరూపుడు ఈవేళ దీపోత్సవం జరుగుతున్నది అక్కడ ఏ ఏ ఉత్సవాలు జరుగుతాయో అవన్నీ కూడా ఇక్కడ జరుగుతాయని అనుకున్నాం సంధ్యా సమయంలో దీప సహస్ర దీపాలంకార సేవ జరుగుతుంది తిరుమలలో అదే సేవని ఈవేళ ఇక్కడ దర్శింప చేస్తున్నారు
వెనకాలన్నీ దీపాలు ఉన్నాయి ఆ దీపాల కాంతిలో పరమాత్మ ప్రకాశిస్తాడా పరమాత్మ యొక్క ప్రకాశంలో లోకం అనేటువంటి దీపం ప్రకాశిస్తుందా తాను స్వయం ప్రకాశకి అంటే తాను ప్రకాశిస్తుంది తనతో పాటు ఇంకా అనేకమైనటువంటి వస్తువుల్ని ప్రకాశపరుస్తుంది కానీ తనని తాను దర్శించుకోవడం కోసం ఇంకో దీపాన్ని మాత్రం ఆశ్రయించదు దానికి స్వయం ప్రకాశకము అంటాం దాన్ని అలా స్వయంగా తాను ప్రకాశిస్తూ ఇంకొక దాన్ని ప్రకాశపరిచేటువంటి పరమదీపం పరమాత్మ అలాంటి ఆ పరమాత్మని ఈవేళ దీపోత్సవ కార్యక్రమంలో మనం సేవిస్తున్నాం సహస్ర దీపాలంకార సేవ అనేటువంటి ఈ సేవ నిత్యము జరిగేటువంటి సేవల్లో ఒక భాగం ఉదయం సుప్రభాత సేవతో ప్రారంభించి అనేక సేవలు ఇక్కడ జరుపుకుంటూ వస్తున్నారు అక్కడ ఏమేం జరుగుతాయో అవన్నీ కూడా ఎన్ని రోజులు జరుగుతాయి మనం అక్కడికి వెళ్లి అన్ని సేవలు దర్శించలేం కనుక ఈవేళ ఈ ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమాల్లో జరిగేటువంటి ఈ సేవలన్నిటికీ ప్రతిరోజు కూడా గుంటూరు వాస్తవ్యులకి ఇది గర్తపూరి అని పేరు గర్తం అంటే గుంట అని అర్థం అంటే గుంట మనమైతే పర్వతం తానవుతున్నాడు ఆ గుంట పూడాలి అంటే ఆ పర్వతం చేరాలి అదిగో ఈ గుంట పూడడం కోసం అంటే మన మనస్సులో ఉన్నటువంటి అజ్ఞానం అనేటువంటి గుంటని పూడ్చడం కోసం పరమాత్మ అనేటువంటి కొండ ఇక్కడికి వచ్చాడు పరమాత్మ అలాంటి ఆ కొండ మనలో చేరి మనకున్నటువంటి అజ్ఞానం అనేటువంటి గర్తాన్ని గుంటని పూడ్చి మనని అందరినీ కూడాను ఒక పర్వతమంత ఎత్తుకి తీసుకుని వెళ్ళి ఉన్నతమైనటువంటి స్థితిని కల్పించడం కోసం తిరుమల వెంకటేశ్వర స్వామి మన దాకా వచ్చాడు కనుక మనమందరము కలిసి ప్రతిరోజు కూడా అనంతమైనటువంటి ఆ స్వరూపాన్ని అనంతంగా దర్శిస్తూ మనం ధన్యులం అవ్వాలి అని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం హిందూ ధర్మ ప్రచార పరిషత్ తరఫున తిరుమల తిరుపతి దేవస్థానం అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టింది అందులో ఇది ఒక భాగం ఆ చేపట్టినటువంటి హిందూ ధర్మ ప్రచార సంబంధమైనటువంటి ప్రచారం చేయాలి అంటే ఈవేళ తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామికి తప్ప మరి ఇంకొకరికి ఎవరికీ సాధ్యం కాదు కారణం ఏమిటి అంటే పరమాత్మకి ఈ లోకానికి పేరు లీలా విభూతి అని మనకి ఎలాగైతే ఐశ్వర్యం రెండు రకాలుగా ఉంటుందో స్థిరాస్తి చరాస్తి అని పరమాత్మకు కూడా స్థిరాస్తి చరాస్తి అని రెండు రకాలుగా ఐశ్వర్యం ఉంటుందిట స్థిరాస్తి వైకుంఠధామంట చరాస్తి ఈ లీలా విభూతిట అప్పుడప్పుడు స్థిరాస్తిని మనం స్థిరంగా ఉన్న చరాస్తిని అప్పుడప్పుడు చూసుకుంటూ ఉంటాం అదిగో ఆ ఉన్నటువంటి దానికి వెళతాం అక్కడ ఒక చిన్న గెస్ట్ హౌస్ మొదలైనటువంటివి ఉంటాయి మరి పరమాత్మ కూడా అప్పుడప్పుడు అవతారాలు ఎత్తి ఈ లోకంలోకి వస్తుంటాడు తనదైనటువంటి లీలా విభూతికి విభూతి అంటే ఐశ్వర్యం లీలా అంటే ఆట కోసంగా తాను ఏర్పాటు చేసుకున్నటువంటిది చరాస్తి అంటాం అదిగో ఆ చరాస్తిగా చెప్పబడేటువంటి ఈ లీలా విభూతిలో కూడా తనకి ఉన్నాయట ఒక గెస్ట్ హౌస్ ఉంటే దాంట్లో మనకి ఇల్లు ఉంటే దాంట్లో రూమ్స్ ఉంటాయి కదా ఏముంటాయి పూజా రూమ్ ఉంటుంది బెడ్రూమ్ పడుకునేటువంటి రూమ్ ఉంటుంది సాపాటు చేసేటువంటి రూమ్ ఉంటుంది అంటే వంట చేసేదో సాపాటు చేసేటువంటి రూమ్ ఉంటుంది అలాగే కావలసినటువంటి వ్యవహారాలు డబ్బు గట్ర అన్నీ కూడాను ఆలోచించేటువంటి రూమ్ ఉంటుంది ఇదిగో ఈ రూములన్నీ కూడా ఈ లీలా విభూతుల పరమాత్మకున్నాయా అని ఒక్కసారి ఆలోచన చేస్తే పరమాత్మ ఈ లోకంలోకి వచ్చినప్పుడు అదిగో ఆ తపస్సు అంటే పూజా రూముట బదరికాశ్రమం పడుకునేటువంటి శయనాగారంట శ్రీరంగం సాపాటు చేసేటువంటిదిట పూరి జగన్నాథం డబ్బు వ్యవహారం అంతా తిరుమల వెంకటేశ్వరుడట అదిగో ఆ పరమాత్మకి ఈ లీలా విభూతిలో ఇవన్నీ ఉన్నాయట అందుకని తన వ్యవహారాలన్నీ అక్కడక్కడి నుంచి ఆయా సంబంధమైనటువంటివన్నీ చేస్తూ ఉండేటువంటి స్వామికి ధనం వ్యవహారం మొదలైనటువంటిది అంతా కూడా అదిగో ఆ తిరుమల అందుకని ఆ స్వామి తప్ప ధర్మ కార్యక్రమాలు చేయడానికి ముందుకు గనక వస్తే హిందూ ధర్మం చాలా అద్భుతంగా వ్యాప్తి చెందుతుంది అని మేము భావిస్తాం దానికి తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి యొక్క పరిపూర్ణ సహకారం కనుక ఉన్నట్లయితే మా ఉద్దేశం ప్రతి గ్రామం కూడా తిరిగి ప్రతి వారు కూడా
హిందూ ధర్మాన్ని గనక వ్యాప్తి చేస్తే మన హిందూ ధర్మం కన్నా గొప్పది మరింకొకటి లోకంలో లేనే లేదు. అలాంటి భారతీయ సంస్కృతిని మనం కాపాడుకోవాలి. ఆ కాపాడుకునేటువంటిది మన స్వామి వెంకటేశ్వరుడి దయ వల్లనే అదంతా జరగాలి. కనుక ఆ వెంకటేశ్వరుడి యొక్క అనుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఇదిగో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. చాలా సంతోషం, చాలా అద్భుతమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవన్నీ చూస్తే మొన్ననే మన తిరుపతి పట్టణంలో మహాలక్ష్మి యాగం చేసి వచ్చాం, 16వ శ్రీ మహాలక్ష్మి యాగం. అదిగో అది ఒక్కసారి మళ్ళీ జ్ఞాపకం వచ్చింది అదంతా చూస్తూ ఉంటే. అలాంటి చాలా చక్కనైనటువంటి ఏర్పాట్లు చాలా వైభవోపేతంగా చేశారు, చాలా సంతోషం. ఇక్కడ ఉన్నటువంటిది నమూనా దేవాలయం అంటారు. అంటే స్వామి అక్కడి నుంచి ఇక్కడికి రావడం అంటే డైరెక్ట్గా వచ్చి కూర్చుంటారని కాదు, అదిగో వారి యొక్క ప్రతి రూపాన్ని ఇక్కడ వెంచేపు చేసి అక్కడ జరిగేటువంటి ఏర్పాట్లు కార్యక్రమాలన్నీ కూడా అక్కడ జరిపి ఇదిగో ఇలా ఇలా జరుగుతాయి స్వామికి సేవలు, నిరంతరం ఈ విధమైనటువంటి రీతిలో పరమాత్మ ఆనందాన్ని అనుభవిస్తూ లోకానికి తన యొక్క అనుగ్రహ రూపంగా ఆనందాన్ని పంచుతూ ఉంటారు అనేటువంటి ఒక రీతిని తెలియచేయాలని చాలా చక్కనైనటువంటి ఏర్పాటు చేశారు. ఆ ఏర్పాటు చేసినటువంటి వారిలో మనకి ప్రధానంగా ఇదిగో ఇప్పుడు ప్రస్తుతం ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉన్నటువంటి ఈవో గారైనటువంటి దొండపాటి సాంబశివరావు గారు చాలా చక్కనైనటువంటి ఉత్సాహంగా ఈ కార్యక్రమాలు నిర్వహించడంలో ముందుకున్నారు. అలాగే ఓలా భాస్కర్ గారు మన సంయుక్త కార్యనిర్వహణాధికారి వారు, అలాగే సుందరవదన భట్టాచార్య స్వామి వారు వైఖానస ఆగమ సలహాదారు, అలాగే మన గురురాజస్వామి, అలాగే ఇప్పుడు ప్రస్తుతం మనకి ఇవాళే వచ్చినటువంటి వార్త మన మహాలక్ష్మి యాగం జరిగినటువంటి కృష్ణతేజ కాలేజీ గ్రౌండ్ ఎవరిదైతే అయి ఉన్నదో వారు అంటే మన చదలవాడ కృష్ణమూర్తి గారు మన తిరుమల తిరుపతి దేవస్థాన కమిటీ చైర్మన్గా అయినట్లుగా ఇవాళే ఒక వార్త వచ్చిందిట. చాలా సంతోషం. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కోసం అక్కడ యజ్ఞం జరగగానే అదిగో ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని వెంటనే పొందేసినటువంటి వారు మన చదలవాడ కృష్ణమూర్తి గారు. అలాగే మన ఈ కార్యక్రమంలో చాలా ప్రధానంగా ఉండి కార్యక్రమాన్ని చాలా చక్కగా ఉండి జరిపించుకున్నటువంటి భానుప్రకాష్ రెడ్డి, ఆయన కూడా ఒక మెంబర్ అయ్యారని తెలిసింది. వారిద్దరికీ కూడా అనేక అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమాలు ఇంతే కాకుండా అనేక రకాలుగా ఈ ధర్మ ప్రచారాన్ని అంటే పుస్తక రూపంలో పుస్తకాలు ప్రింట్ చేసి లోకానికి అందించడం కానీ, లేకపోతే పాటల్ని అన్నమాచార్య కీర్తనల్ని లోకానికి అందించడం కానీ, లేదా ఎస్విబిసి అనేటువంటి ఛానల్ పెట్టి వెంకటేశ్వర వైభవాన్ని లోకానికి అందించడం కానీ, లేదా ఇదిగో ఈ విధమైనటువంటి కార్యక్రమాలు కానీ, ఇంకా అనేకమైనటువంటి వివిధ రకాల కార్యక్రమాలని నిర్వహణం చేస్తూ చాలా వైభవోపేతంగా ధర్మ ప్రచారాన్ని హిందూ ధర్మ ప్రచారాన్ని చేస్తున్నటువంటి మన సాంబశివరావు గారు ఈవో గారికి, అలాగే ఓలా భాస్కర్ గారికి, మన గురురాజస్వామికి, రఘునాథ్ స్పెషల్ ఆఫీసర్ గారికి మొదలైనటువంటి వారందరికీ కూడా అనేక అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం ఈ సందర్భంగా. ఇంకా ఇంకా ఇంతమటుకే చాలదు మన భారతదేశంలో. మన ధర్మ ప్రచారం చాలుతుంది పర్వాలేదు అనుకునేటువంటిది కాదు. మన దౌర్భాగ్యం ఏమిటి అంటే మన భారతదేశంలో మన భారతీయ సంస్కృతిని మనం ఇంకొకరికి చెప్పుకోవలసిన అవసరం ఏర్పడింది. సహజంగా మనకై మనకు ఉండి మనకై మనం ఆచరిస్తూ మనకై మనం ఆనందించేటువంటి రోజులు పోయాయి. ఈవేళ ఒక స్కూల్లో సరస్వతీదేవి విగ్రహం పెట్టడం మహాపాపం అనేటువంటి రీతి తయారైంది. అలాంటి రోజులు పోయి మనదైనటువంటి భారతీయ సంస్కృతిని మనం కాపాడుకునేటువంటి రీతిలో మనమందరం కూడా ఉండాలి అంటే వెంకటేశ్వరుడి యొక్క వెన్ను దన్ను ఉంటే తప్ప కాదది. అలాంటి ఆ వెన్ను దన్ను వెంకటేశ్వరుడు మనందరికీ కూడా కల్పించాలి అని వెంకటేశ్వరుణ్ణి ఈ సందర్భంగా ప్రార్థిస్తూ, మీ అందరూ కూడా ఇంకొకటి ధర్మం అనేటువంటిది నిలబడాలి అంటే ఎవరో ఉపన్యాసాలు చెప్పి దాన్ని ప్రచారం చేసినంత మాత్రాన జరిగేది వంటిది కాదు. ప్రతి వ్యక్తి తనకై తాను ఆలోచన చేయాలి, ఇది నాది సంపద, నా సంపదని నేను కాపాడుకోవాలి. మీ ఇంటికి సంబంధించినటువంటి సంపదని మీరు ఎలాగైతే చాలా జాగ్రత్తగా కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తారో ఇది మన సంపద. ఈ భూమిలో మనం పుట్టాం,
ఈ మట్టిని మనం తింటున్నాం ఇక్కడుండి మనం జీవనం సాగిస్తున్నాం ఇక్కడదైనటువంటి సంస్కృతి మన సంపద దీన్ని మనం కాపాడుకోవాలి కాపాడుకోవాలి అనేటువంటి దౌర్భాగ్యపు స్థితి వేళొచ్చింది కాపాడుకోవాలి కాదు దాన్ని అనుభవించాలి అనేటువంటి రీతిలో ఉండవలసిన మనం ఇవేళ కాపాడుకోవాలి అనేటువంటి రీతికి వెళ్ళిపోయాం అయినప్పటికీ కూడా దాన్ని జాగృత పరచుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద అందరి మీద ఉన్నది అందుకని ప్రతి వ్యక్తి తనకై తాను ఆలోచించాలి దానికి సహకరించేటువంటి వారు ఎవరైనా ఉంటే దాన్ని తీసుకొని తప్పనిసరిగా దాన్ని నిలుపుకునేటువంటి ప్రయత్నం మనం అందరం కలిసి చేయాలి అనేటువంటి ఒక రీతిని ప్రతివారు కూడా ఈ సందర్భంగా అంటే ఇలాంటి జరుగుతున్నటువంటి కార్యక్రమాల సందర్భంగా ఒక ప్రతిజ్ఞ కూడా పట్టుకోవాలి మనం ధర్మ ప్రచారానికై హిందూ ధర్మ ప్రచారానికై మనం అందరం కూడా తప్పనిసరిగా మనకై మనం ప్రత్యేకంగా దీనికి నిలబడి ఉంటాం నడుం కట్టి నిలబడతాం అనేటువంటి రీతిని పరమాత్మ ఎదురుగా మనకై మనం ప్రమాణం చేసుకొని దీనికై నిలబడి చక్కగా మనం ప్రచారం చేయాలి అప్పుడే మన హిందూ ధర్మం చాలా గొప్పగా మూడు పువ్వులు ఆరు కాయలుగా అత్యంత వైభవోపేతంగా లోకమంతటా కూడా వ్యాపిస్తుంది అలాంటి వ్యాప్తి మనందరికీ కూడా శుభాన్ని చేకూరుస్తుంది దానికి వెంకటేశ్వరుడు ఎప్పుడూ కూడా సహకారంగా నిలబడే ఉంటారు అనేటువంటిది సత్యం 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 పునఃసత్యం అని మీ అందరికీ కూడా చెప్తున్నా తప్పనిసరిగా ప్రతివారు ఈ జరిగేటువంటి రోజులన్నీ కూడా పాల్గొనండి ఇంకా ఇంకా రావాలి గుంటూరు చాలా పెద్దది ఆ గుంటూరు పట్టణంలో ఉన్నటువంటి జనం అంతా ఇక్కడ ఉండాలి సరి వేళే కదండి ప్రారంభం మాకు ఇప్పుడే తెలిసింది అనుకుంటే పర్వాలేదు ఇంకా పది రోజుల పాటు జరిగేటువంటి కార్యక్రమాలు కనుక ఇంతకీ పదింతలుగా ఇక్కడికి వచ్చి వైభవంగా ఈ కార్యక్రమాన్ని సేవించండి తరించండి అని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం అలా తరించేటువంటి మీ అందరికీ ఆ స్వామి యొక్క పరిపూర్ణ కటాక్షం ఉండాలి అని అనేక అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం జై గోవింద విశంది వేదాంత విజ్ఞాన సునిశ్చిరార్థ సన్యాస యోగాచరయ శుద్ధ సత్వా తే బ్రహ్మలోకేషు పరా సకాలే పరామృతాత్ పరిముచ్యంతి పుండరీకం పురమధ్యసగృద్ధం తిరంగణం విజోగస్తస్మిరంధస్తరుపాదిరవ్యం యో వేదారో స్వర ప్రోక్తో వేదాంతేజ ప్రతిష్ఠితః సస్య ప్రకృతిలీనస్య యః పరః స మహేశ్వరః